Exchange Utsav. Paata nagalaade baruki kotta nagalu teeskondi. No extra charge, no deduction. Pulu chellinchi kuda padakamlo cherachu. Nagala price lo 20% aada chesukovachu. Ee Janasena party ki sambandhi Pawan Kalyan garu gurinchi em cheppagalugutar sir mee maatallo? Pawan naaku vyaktigatanga mitrudu, naa sodarulu antadu. Manasunna manushulu samajam ante spandinche vallu praja jeevanamlo paalu panchukovalani mottamodatine pilupistunna. Pawan aa rakanga ఏదో రకంగా అధికారం పొందాలని కాకుండా ఈ దేశంలో చాలా మంది మంచి పౌరులందరికీ ఉన్నట్టుగానే ఈ దేశంలో చాలా జరగాల్సిందని జరగాలని తపనతో వచ్చిన మనిషి. కానీ నేను అన్నట్టుగా మనకి మూడో పార్టీకి స్థానం చాలా కష్టం కాబట్టి దీర్ఘకాల ప్రక్రియ. ఆయన పవన్ కూడా చెప్పాను స్వయంగా ఒక 20-25 ఏళ్ళు దీర్ఘకాలం అనుకుని కొన్ని అనుకున్న లక్ష్యాలకి దానిలో రోజువారీగా రాజీ పడకుండా లొంగిపోకుండా కనుక చేసినట్టయితే అప్పుడు తెలుగునాట రాజకీయాన్ని మార్చడంలో ఒక కీలకమైన పాత్ర వహించే మనిషిగా ఉంటారు. ఆ పని చేస్తారని ఆశిస్తున్నాను. అదే సమయంలో సినిమా నేపథ్యం చూస్తుంటే కొన్ని సందర్భాల్లో కొంచెం ఆవేశం క్షణికంగా ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లో డైలాగ్ ఇప్పుడు పేలుతాయి, వస్తే మెస్ అవ్వాలంటే పేలుతాయి. కానీ ప్రజాజీవనంలో మనం కొన్ని ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. ఆ ప్రమాణాలు మన ప్రవర్తనలోనే కాదు, మన భాష, మనం వాడే పదజాలము, మనం స్పందించే తీరు కూడా. లేకపోతే ఏమవుతుంటే కాలక్రమేణా అందరినీ ఒకే ఘాటును కడతారు ప్రజలు. రైట్ సార్, సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు పాలిటిక్స్లో సక్సెస్ కాలేరు, సక్సెస్ అవ్వరు అనే మాట పదే పదే వినిపిస్తూ జేపీ గారిని కొన్ని సందర్భాల్లో కోట్ చేస్తూ అలాగే జేడీ గారిని కూడా కోట్ చేస్తున్న పరిస్థితి చాలామంది. ఏం చెప్తారు సార్? అట్లా ఏముండదు. ఇప్పుడు మీరేం కోరుతున్నారు దానిపైన ఉంటుంది. ఉదాహరణకి ఎందరో సివిల్ సర్వెంట్స్ అద్భుతమైన మంత్రులుగాను ప్రధానమంత్రులుగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ గారు ఏమిటి అంటే సక్సెస్ అనేది ఎక్కువ స్థాయిలో ఉండదు వాళ్ళకి అని. మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు పరిపాలన అందించారు. అది గొప్ప సక్సెస్ ఉంది లెక్క కాదు. అది ఆయన ఒక సివిల్ సర్వెంట్, ఆయన ఒక అధికారి. కాబట్టి ఆ సమయము, సందర్భము, తర్వాత మీరేం కోరుతున్నారు. వ్యవస్థలో ఇమిడిపోయి ఉన్నంతలో చేయాలనుకుంటే ఒక రకంగా వస్తుంది. నాలాగా వ్యవస్థలో మౌలికమైన మార్పులు కావాలంటే అది రాజకీయం కాదు, నేను చేస్తున్నాను మామూలు రాజకీయం కాదు, అధికార రాజకీయం కాదు, వ్యవస్థ మార్పు కోసం జరిగే పోరాటం. మీరు ప్రధానమంత్రిగా 15 ఏళ్ళైనా కూడా అక్కడ ఫలితాలు సాధించకపోవచ్చు, బయట ఉన్న కొన్ని ఫలితాలు సాధించవచ్చు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేకుండా నేను దేశంలో చాలా ఫలితాలు సాధించాను. నేను కోరుతున్న ఫలితాలు వేరు, రాజ్యాధికారంగా నా ఫలితం. కాబట్టి సక్సెస్ నిర్వచనం వేరు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సివిల్ సర్వెంట్స్గా ఉన్నవారు మరి జాతీయ స్థాయిలో మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ని చూడండి, ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. పార్టీ అంటే పక్కన పెట్టండి, జయశంకర్ ఎంత బాగా చేస్తున్నారు. లేకపోతే మీరు విద్యుత్ శాఖ మంత్రిని చూడండి, ఆర్కే సింగ్. లేదంటే పెట్రోలియం శాఖ మంత్రిని చూడండి, ఆయన ఫారిన్ సర్వీస్లో గతంలో పనిచేశారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. లేకపోతే రైల్వే మంత్రిని చూడండి, వైష్ణవ్. నలుగురు సివిల్ సర్వెంట్సే. నలుగురు నా దృష్టిలో నిష్పాక్షికంగా, నాకు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరో తెలియదు. జయశంకర్ని ఒకసారి ఇప్పుడు కలిశాను అంతే, అంతకుమించి నాకు వాళ్ళ నాయనగారు కొద్దిగా నాకు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు. కాబట్టి వ్యక్తులు తెలిసి దానివల్ల చెప్పట్లా. దూరం నుంచి చూస్తే ఖచ్చితంగా మంచి పరిపాలన చేస్తున్నారు, సమర్థంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమిటి, వాళ్ళ వ్యవస్థను మార్చాలని పూనుకోవాలా, ఉన్నంతలో సమర్థంగా అవకాశం వస్తే పనిచేయాలి, చేస్తున్నారు, ప్రమాణంగా చేస్తున్నారు. కాబట్టి చేస్తారో చేయాలని కాదు, అది సందర్భము, అవకాశము, మీరేం కోరుతున్నారు దాని బట్టి. సివిల్ సర్వెంట్గా, పాలిటీషియన్గా ఆ రెండు వదిలేసి ఇప్పుడు చేస్తున్న స్వచ్ఛంద సంస్థ లేదంటే మీరు ఏవైతే యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారో ఎక్కడ కంఫర్టబుల్గా ఉన్నారు? విచ్ థింగ్ శ్రావణి, నేను అసలు అన్ని పాత్రల్లో కూడా వాహనం మారింది కానీ నా దృక్పథం మారలా. ఓకే, అధికారిగా ఉన్నప్పుడు నన్ను చాలామంది చూస్తుంటారు, మీరంతా చిన్నపిల్లలు, మీకు తెలియదు. ఆనాడు ఈనాడు నా మాటల్లో తేడా ఉన్నదని అనుకోండి, ఒకసారి చేతల్లో తేడా ఉందాం కనుక్కోండి, ఆలోచనకి మాటకి చేతకి తేడా ఉందో చూడండి. అంచేత నేను ప్రభుత్వంలో చేరిన నాటి నుంచి ఒక అధికారిగా కూడా మామూలు అధికారులాగా ఒక పదవి, అధికారి, పోస్టింగ్ అని ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఇంకో రకంగా ఉండేది. ఈ దేశంలో మార్పుకి ఒక పౌరుడిగా నేను ఏం చేయగలను ఉన్న సాధనాలు ఉపయోగించుకొని, అట్లాగే పౌర సమాజం నేతగా బహుశా నేను తీసుకొచ్చిన మార్పులు భారతదేశ చరిత్రలో స్వతంత్రానంతరం ఇంకెవరు తీసుకురాలా, ఒక ఎంపీ కూడా లేకుండా. రాజ్యాంగ సవరణలు కానీ, చట్టాలు కానీ, కానీ అవి చాలా అనుకోవట్లేదు. చాలా చేయాలి, చేయాల్సింది ఇంత ఉంటే నేను చేయగలిగింది ఎంత, నాకు అవగాహన ఉంది. అలాగే ఒక శాసనసభ్యుడిగా ఒక్కడే ఉన్నా కూడా నేను రాజకీయంగా ఏం చేశానో అందరికీ తెలుసు. అంచేత నేను ఏ పాత్ర ఉన్నా కూడా ఈ దేశంలో కావాల్సిన మార్పులకి దానికి ఒక మార్గంగా భావించాను తప్ప ఇది వేరు అది వేరు నేను అనుకోవాలి. మళ్ళీ అలాంటి ఆలోచన ఉందా సార్ పాలిటిక్స్లో కుకట్పల్లి నుంచి పోటీ చేయాలని కానీ ఎక్కడి నుంచి అయినా కూడా దిగాలి? రాజకీయంలోకి వెళ్ళిన కారణం పదవుల కోసం కాదు, కానీ ఒక 10% ఓట్లు కనుక నిలకడగా మౌలికమైన మార్పు కోసం, ఓట్ల కొనుగోలు లేకుండా, తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వకుండా, కులం మతం విభజన లేకుండా తీసుకురాగలిగితే రాజకీయ మొత్తంలో మార్పును తీసుకురావచ్చు. దానికి దోహదం చేస్తుందని చెప్పినటువంటి ఆలోచనతో రాజకీయ పార్టీ పెట్టాం, చిత్తశుద్ధితో పోరాడాం. కానీ ఇప్పటికి ఇంకా ఈ 10% ఓట్లు దేశంలో చాలా ప్రాంతాల్లో నిలకడైనటువంటి నిజాయితీ రాజకీయానికి, ఎలాంటి రాజకీయాన్ని మనం కోరుకుంటున్నాం ఆదర్శ రాజకీయాన్ని, దానికి ఇంకా లేవు. నగర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉన్నాయి, మొత్తం మీద లేవు. అది లేనప్పుడు అది మార్గం కాదు ప్రస్తుతానికి, అది తప్పని కాదు. నేను చెప్పాను, ఇందాక కూడా చెప్పాను, రాజకీయాన్ని నేను గౌరవిస్తాను. ఎన్నికైన ప్రతినిధులతో, అధికారులు ఎప్పుడు చెప్తాను, ఎన్నికైన ప్రతినిధులతో గౌరవం మర్యాదగా ఉండండి, మన్ననగా ఉండండి, వారి ప్రాతినిధ్యాన్ని గుర్తించండి, గౌరవించండి. అంటే అర్థం జరుగుతుందంతా మంచిని కాదు, చెడు కూడా ఉండొచ్చు. 40 కోట్లతో మీరు ఓట్లు కొంటుంటే అది మంచి ఎట్లా అవుతుంది? అది కాదు. కానీ దానికి ఎమ్మెల్యేని బెలిపరుసం చేయబోకండి, ఆయన దానిలో బాధితులు. ఒక దానిలో వ్యూహంలో ప్రవాహంలో పడిపోయాక ఆయన సొంతంగా ఏం చేయలేడు. వ్యవస్థను మార్చడం కోసం మళ్ళీ వాళ్ళని కొనుక్కోవాలి. వ్యవస్థను మార్చడం కోసం అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేని ఒక వ్యక్తి పాలిటిక్స్లోకి వచ్చి ఎదగాలి అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాధ్యం అంటారు? అసలు నాకు అనవసరం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేదని డబ్బులతో రాజకీయంలో అధికారము, అధికారంతో మరి డబ్బు అని చెప్పంటే రాజకీయం నాశనం అయిపోయినట్లు లెక్క. బరాక్ ఒబామా డబ్బు ఖర్చు పెట్టాడు ఆయన రాష్ట్రపతి ఎన్నికకి, అప్పటి వరకు రికార్డు ఖర్చు పెట్టాడు ఆయన, ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. కానీ ఆయన డబ్బులు లేవు, ఆయనకు మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. నాయకత్వ లక్షణాల వల్ల, ఆయన మీద ప్రజలకు నమ్మకం వల్ల ఆయనకు విరాళాలుగా ప్రజలు ఇచ్చారు. ఆయన దాన్ని చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాడు. మనం అట్లా కాదు, పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నాము, అక్రమ ఖర్చు పెడుతున్నాము. మనం ఎంత పెట్టామో, ఎంత సంపాదించామో, అలాంటి ఖర్చుతో ఎవడు పెట్టినా కూడా దేశ వినాశనానికి దారితీస్తుంది. డబ్బే రాజకీయ అధికారానికి మార్గం అయితే, అధికారం డబ్బుకు మార్గం అయితే ఆ దేశంలో పతనం అనివార్యం. సార్, హైదరాబాద్ దేశంలో 2వ రాజధాని అయ్యే అవకాశం ఉందా? అలాంటి అవకాశం కనిపిస్తుంది. ఆశపెడతాము, మనకు అవకాశం ఉంటే ప్రయత్నం చేద్దాం, కానీ ఆశామాషగా జరగదు. ఎందుకంటే ఇన్ని ప్రాంతాలు, హైదరాబాద్లో ఓఆర్ఆర్ కావచ్చు, ఈ ఫ్లైఓవర్ సిస్టమ్స్, ఈ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్, మన దృష్ట్యా మన నగరం అంటే మన గౌరవం ఖచ్చితంగా. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మరుగు సదుపాయాలు దేశం మొత్తంలో బాగున్నాయి. ప్రజలు కూడా ఉత్తరాది దక్షిణాది తేడా లేకుండా అందరినీ గౌరవిస్తారు, అందరికీ స్థానం ఇస్తారు. మనం గర్వపడాలి. బేసిక్లీ ఇక్కడ మన అవలక్షణాలు ఉన్నాయి, అది వేరే విషయం, ప్రతి సిటీలో ఉంటాయి అవి. కాబట్టి మనం కోరుకుంటాం సహజంగా, ఒక హైదరాబాద్ పౌరుడు అలాంటి జరిగితే నేను సంతోషిస్తాను. కానీ ఒక ఇంత విశాలమైన దేశంలో దక్షిణాదికి ఎందుకు ఇవ్వాలి? అలాంటి పరిస్థితి వస్తే మరి పశ్చిమాన్ని ఇవ్వచ్చు కదా, తూర్పుని ఇవ్వచ్చు కదా. దక్షిణాన్ని వస్తే హైదరాబాద్కి ఎందుకు ఇవ్వాలి, బెంగళూరుకి ఇవ్వచ్చు కదా. ఇవన్నీ వస్తాయి పోటీ. అంతకు మించి అసలు సమస్య ఎక్కడ వస్తుంది? మీ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, లేకపోతే మీ ఉన్నతాధికారులు కానీ, మీ రాజకీయ వాళ్ళు కానీ ఒక చోట అలవాటుపడ్డారు, ఢిల్లీ అలవాటుపడ్డారు. రేపు పొద్దున ఇంకో చోటకు ఉండాలి, సంవత్సరంలో 6 నెలలు అంటే వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు, పైకి ఏం చెప్పినా కూడా. ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు బెంచ్ పెట్టచ్చు దక్షిణాదిని, కానీ ఇంకో చోట పెట్టచ్చు, హైదరాబాద్లో పెట్టచ్చు. దానికి ఏ అవరోధం లేదు. ఎందుకు పెడుతున్నారా? ఆలోచన చేస్తున్నారా? చేయట్లా. ఎందుకని? సుప్రీంకోర్టు చేస్తుంటే ఢిల్లీలో హాయిగా ఉన్నారు, అలవాటు పడ్డారు. రేపు పొద్దున వేస్తే హైదరాబాద్ వచ్చేవాడు ఉండడు అక్కడ. చేత కేంద్రీకరణ ఉన్న సమాజంలో పెద్ద వికేంద్రీకరణ కాకపోయినా ఇంకో రాజధాని పెట్టాలని కూడా అంత తేలిక కాదు. కానీ ఆ సమయం సందర్భం వస్తే ఖచ్చితంగా మనం దానికి దోహదం చేయాలి. అప్పుడు దానికోసం కొన్ని వేల ఎకరాలు కేటాయించి మీరు ఆ 3-4 వేల ఎకరాలు మీరు నడుపుకోండి, మీరు పేరు కట్టుకోండి, సంతోషంగా మనం ప్రోత్సహించాలి. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం లేదు. రేపొద్దున ఉన్న సందర్భం వచ్చిన ఉదాహరణకి 2026 తర్వాత పార్లమెంట్ సీట్ల పునరాలోచన జరుగుతుంది. ఇప్పటిదాకా 71 నుంచి జనాభా ప్రకారం జరగరా, కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకి మన జనాభా కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి, ఉత్తరాది రాష్ట్రాలకు కొంచెం తక్కువ సీట్లు ఉన్నాయి. రేపొద్దున కనుక దాన్ని మారిస్తే ఉత్తరాదికి సీట్లు ఎక్కువ వస్తే మనకు తగ్గుతాయి. దానికి ప్రతిఫలంగా రాజకీయంగా ఓడంబడికి వచ్చి ఆల్రెడీ దక్షిణాది రాష్ట్రాలకి మేము 2 రాజధాని పెడతాం, మీకు రాజకీయంలో కీలక పాత్ర ఇవ్వండి, మరికొంత భాగస్వామ్యం ఉండే ఏర్పాటు చేస్తామన్నారు అనుకోండి, జరగొచ్చు మనం చెప్పలేం. ఓకే, అప్పుడు మనం ఖచ్చితంగా దానికి సిద్ధపడి ముందుండి ఉపయోగించుకోవాలి. సందర్భాన్ని బట్టి తప్ప మనం ఉద్యమాలు చేస్తే వచ్చేది కాదు, హడావుడి చేస్తే వచ్చేది కాదు. రైట్. ఫైనల్గా వన్ క్వశ్చన్ సార్, ఈ కామన్ సివిల్ కోడ్కి సంబంధించిన సాధ్యమయ్యే పరిస్థితి ఉందా, అమలు అవుతుందంటారు? ముందు అవసరమా కాదో చూడాలి. కామన్ సివిల్ కోడ్ అంటే శ్రావణి ఏం లేదు, ఏ మతమైనా కూడా కొందరు మత ఛాందస్సులకి నా మీద కోపం కలగచ్చు, అన్ని మతాలు కూడా ఏ మతమైనా కూడా 195% మహిళల్ని అణిచివేసింది. శతాబ్దాల పర్యంతం, సహస్రాబ్దాల పర్యంతం ప్రతి మతంలోనూ కూడా మహిళలను అణిచివేశారు. మానవ సమాజంలో జరిగిన పరిణామం అది. మన హైందవ సంప్రదాయంలోనే 200 ఏళ్ల క్రితం మహిళని భర్త చనిపోతే చేతిమీద తగలబెట్టేవాడు. అది గొప్ప పాతివ్రత్యంగా మనం భావించాం. మహాభారతంలో పాండురాజు చనిపోతే 2 భార్యలు ఉంటే ఆయనకి, కుంతేమో 5 పిల్లలు ఉంచుకోవడానికి బతికున్నది, మాదిరి భర్త సత్యసాగమనం చేసింది. అది గొప్ప అనుకున్నాం మనం. మన ఇతిహాసాల్లో వేదవ్యాసుడు రాశాడు, మన ఎవరం తప్పట్లా. అది వాళ్ళు క్షమిస్తామా? మా సాంప్రదాయం కాబట్టి, మా మతం కాబట్టి ఇలా కొనసాగాలని చెప్పంటే ఎంత మూర్ఖత్వం అది. కాబట్టి ఇప్పుడు 170 ఏళ్ల క్రితం, 280 ఏళ్ల క్రితం మనం తీసిపారేసాం దాన్ని. ఈ హైందవ సంప్రదాయంలోనే రాజారామోహన్ అంటే వాళ్ళు ఏమిటి అన్యాయం అని చెప్పి నాపించారు. అట్లాగే మరి వితంతు బాల వివాహం, నన్ను పెంచిన పెద్దల్లికి చిన్ననాడు పెళ్లి జరిగింది. ఆ రోజుల్లో బహుశా చాలామంది జరిగేది. ఆయన పెళ్ళైన వరుడు కూడా చిన్నపిల్లడే, 2 పిల్లలే. పెళ్ళింటి జరగకుండా పిల్లలు చేసి పెళ్లి చేసి పారేశారు. పాపం దురదృష్టం కొద్దీ ఆయన కాలు జారి నూతిలో నీటి తోడుతుంటే కాలు జారి పడిపోయి చనిపోయినాడు. కాబట్టి చిన్నాడే పెళ్ళి అయిపోయింది, చిన్నాడే వితంతు అయిపోయింది. మళ్ళీ పెళ్లి కాలే, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. బొట్టు లేకుండా, తెల్లబట్టలు వేసుకుని, జీవితంలో ఏ సుఖము సంతోషం లేకుండా, మా అందరి గుడి గింజేయటం జీవితంతో చనిపోయేదాకా. ఇది ఇవాళ ఎందుకు క్షమిస్తాం మనం? తప్పు కదా అది. వీరేశలింగం కానీ, ఈశ్వరి విద్యాసాగర్ కానీ దానికోసం పోరాడొద్దా? ఈవేళ కూడా ఈ దేశంలో 190 ప్రాంతాల్లో మహిళలకు ఆస్తులు సమాన హక్కు లేదు. చట్టం ఒకళ్ళు ఇచ్చినా కూడా ఆడపిల్లలు ఓ రకంగా, మగపిల్లలు ఓ రకంగా చాలా కుటుంబాలు ఇప్పటికీ చూస్తున్నారు. పూర్వం కట్టి కొంచెం మారింది, పూర్వంలో కాకుండా కొంచెం చదువుకునే అవకాశాలు ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా నిజాయితీగా మాట్లాడుకుందాం, ఆడపిల్లంటే పరా ఇంటికి పోయేదే కదా, మన ఇంటి పేరు కాదు కదా, మన పిల్ల కాదు కదా. చులకన, ఆస్తి హక్కులో భాగం లేకపోవటం ఉంది. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఎందుకు క్షమిస్తాను దాన్ని? పూర్వకాలం మొగుడు కొట్టినా, తన్నినా, అమ్మ పతియే పరమ ప్రత్యక్ష దైవము, మొగుడి దగ్గర పడున్నామా అని చెప్పినేవాళ్ళు. ఇవాళ ఏ తల్లిదండ్రులు ఆ మాట అంటారా? అనారా? అంటే సమస్య వచ్చా. కాబట్టి మనం ఎంతసేపటికి బృందము, మతము, వాళ్ళ హక్కులు, విశ్వాసాలు అంటున్నాం. మత విశ్వాసాలను మనం గౌరవించాలి. ఏ దేవుడిని పూజిస్తారు? విగ్రహాలను పూజిస్తారా? ఇతర ఆరాధన చేస్తారా? ఒక దేవుళ్ళ, 1000 దేవుళ్ళ, మీ ఇష్టం అనంత. దానిలో రాజ్యానికి పాత్ర లేదు. కానీ మతం పేరుతో వ్యక్తుల హక్కుల్ని కాలరాస్తే, మహిళలు అసమానంగా చూస్తే, దోపిడీ కొనసాగితే, లేకపోతే చిన్నపిల్లలు పుట్టగానే మర్మాంగాలని కనుక మనం అక్కడ జెనిటల్ మ్యూటిలేషన్ చేస్తే మత సంప్రదాయం పేరుతో, రాజ్యం ఆపకపోతే ఇంకా రాజ్యాంగానికి పాత్ర ఎక్కడ ఉంది? అంచేత ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. వ్యక్తుల హక్కుల్ని కాపాడడం కోసం, వ్యక్తుల స్వేచ్ఛను కాపాడడం కోసం అరుదైన సందర్భాల్లో మతం అనేది ఛాందస్సంగా మారి వ్యక్తుల్ని పీడిస్తున్నప్పుడు రాజ్యం పూనుకోవాలి. అదే యూనిఫామ్ సివిల్ కోడ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడినా, అలా ఒక స్కూల్లో టీచర్ చెప్తూ ఉంటే గుడ్ స్టూడెంట్ ఎలా కూర్చొని వింటుందో అలా జర్నలిస్టుల పరిస్థితి అవుతుంది. బికాజ్ యూ హ్యావ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. ఎప్పుడు వచ్చిన ఒక సబ్జెక్టు పైన అనర్గళంగా మాట్లాడి, మాకు కూడా ఎన్నో తెలియని విషయాలను కూడా మీ ద్వారా మేము తెలుసుకొని వింటున్న పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీలాంటి వాళ్ళు ఎంతోమంది బయటికి రావాలి. మీరన్న సందర్భం ఇందాక, చాలా కులాల్లో ఉన్నారు, అంతరించిపోతున్నారు, వెనకబడిపోతున్నారు, పైకి రావట్లేదు, బయటికి రావట్లేదు అని. బట్ వాళ్ళందరికీ ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి బయటికి రావటానికి. మాలాంటి మీడియా సంస్థలు అవ్వచ్చు, మాధ్యమాలు అవ్వచ్చు. అలాంటి వాళ్ళందరూ సార్ని చూసి ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా మీ మార్గంలోకి అనేక మంది మీ వ్యూస్, మీ థాట్స్ని అలవర్చుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.